అడ్వాంటేజ్ హారిస్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష రేస్ లో ముందంజా ఆమెకే జై కొడుతున్న సొంత పార్టీ అభ్యర్థులు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొల వై తప్పుకోవడంతో భారతీయ అమెరికన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అవకాశాలు మెరుగయ్యాయి అధ్యక్ష అభ్యర్థిగా కమలా బైడెన్ కు మద్దతు ప్రకటించారు ఆమెనే అధ్యక్ష టికెట్ రేస్ లో ఉంటారని తెలుస్తోంది ఆమెనే ముందు వరుసలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇక ప్రతి ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ డెమోక్రటిక్ పార్టీలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్ మద్దతు ప్రకటించారు మొత్తం మీద అయితే కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పార్టీ నుంచి ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా అయితే నిలబడుతూ ఉంది సో మొత్తం మీద అమెరికా అధ్యక్ష రేస్ లో ఓ లేడీ అయితే మళ్ళీ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది కమలా హారిస్ అనేటువంటి జో బైడెన్ అనేటువంటి ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంలో అధ్యక్ష అభ్యర్థి పదవి నుంచి తప్పుకోవడంలో కమలా హారిస్ అయితే మళ్ళీ వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఆమెకైతే మద్దతు అయితే పెరుగుతోందంట ఇక కమలా హారిస్ మూలాలు కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి అగ్రరాజ్యం అగ్రపీఠం మీద భారతీయ మూలాలు టాప్ పొజిషన్కి అయితే పోటీ పడుతున్నట్టు చెప్పొచ్చు కమలహారీస్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారని చెప్పాలి ఇక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నటువంటి వాస్నవ్ భార్య కూడా ఉషా కూడా తను ఇండియన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇక